and RK sir and the team, thank you. Wish you good luck to team. Kaadu. సంపత్ నంది సార్కు పరిచయం చేస్తే ఈ కుర్రోడు రాసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. బీన్స్ వీలైతే అన్ని పాటలు ఇచ్చేద్దామని మాట ఇచ్చారండి. సంపత్ నంది సార్కి మీ అందరి తరఫున మీ అందరి సమక్షంలో డియో డియో డిసక 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 డియో డియో సరిపోట్ల బొంబై పోతావా రజా బొంబై పోతావా మీరందరు పాడాలి కదా. మనందరం నోరు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఆడాలి పాడాలి, ఎగరాలి, దుంకాలి, దేత్తడి పోచవ గుడి రెడీయా. ఏ బొంబై పోతావా రజా బొంబై పోతావా దుబ్బై పోతావా రజా దుబ్బై పోతావా. సో రేపటి నుంచి డియోడియో డిస్క్ లాగా, బాబు రాంబాబు లాగా, సర్రలాగా అండ్ ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే, లైక్ ఇలాంటి పాటలతో పాటు పేపర్ బాయ్ సినిమాలో ఈ పాట కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
నేను చేయాల్సిన పని చేశాను. అల్టిమేట్గా తీర్పు మీ చేతుల్లో ఉంది. పాట విన్నారు కదా ఎలా ఉంది. సో ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారికి, నరసింహ సార్కి అండ్ నా గురువు, నా గురుతుల్యులు, నా జీవితానికి పాఠాలు పాటలు రెండు నేర్పిన నా దైవ సమానం సంపద నంది సార్కి మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. పేపర్ బాయ్ సినిమా నేను మర్చిపోయిన ఒక విషయం చెప్దామనుకున్నా. ఆల్ రౌడీస్, విజయ దేవరకొండ ఫ్యాన్స్, ఏమనుస్తున్నారా? సంతోష్ బాబు అట్టాంటి ఇట్టాంటి హీరో కాదు, ఎట్టాంటి హీరో, ఏ మరవరేంట్రావై. అలాంటి హీరో దందగత్తే ఎంత బాగా పర్ఫామ్ చేసింది అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. వ్యక్తిగతంగా సంతోష్ బాబు సార్తో కొంచెం చనువు ఉంది. వన్ మోర్ వన్స్ ఇంకొకసారి ఫైనల్గా అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ కాలేజ్ ఎవరిది, సెయింట్ ఫ్రాన్సిస్ ఎవరిది, పేపర్ బాయ్ ఎవరు, బొంబాయి మోదా పాట ఎక్కడిది. ఈ సినిమాలో ఈ పాట రాశానంటే ప్రధాన కారణం ఇద్దరు ఉన్నారు, భీమ్స్ గారు, సంపద నంది గారు. సార్ మీ ఇద్దరికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. మీరు నాతో ఈ పాట రాయించారు, నేను రాశాను అనుకుంటే మీరు రాయించారని చెప్పడం కరెక్ట్ అనుకుంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన భీమ్స్ గారికి, సంపద నంది గారికి, మా ప్రొడ్యూసర్స్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమాల్లో మనకు కనిపించారు, బట్ సంతోష్ గారిని వేదిక రాజులుగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు హీరో, పేపర్ బాయ్, బీటెక్ స్టూడెంట్, వెల్ అలాగే అందమైన భావ అర్యాన్ని వేదిక రాజులుగా స్వాగతం పలుకుతున్నాను. ఫస్ట్ ప్రధాన పిల్లర్ మన సంపద గారికి చాలా థ్యాంక్స్ సార్. ఈ మూవీతో పరిచయం అవుతున్న సంతోష్ గారికి, రియా గారికి, ఇది చాలా పెద్ద హిట్ అని మేము చెప్తున్నాము. చాలా చాలా పెద్ద హిట్. మీరు అర్జునుడి చూసారా? అర్జున్ రెడ్డి కంటే చాలా పెద్ద హిట్. మీరు, మీకు మరో అర్జునుడు వస్తున్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ సీఎంఆర్ కాలేజ్ టీమ్. హలో, హాయ్. మీ అందరి సమక్షంలో మా పాట రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చిన కాలేజ్ యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాక ఇక్కడికి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మా సినిమాలో యాక్ట్ చేసే సన్నీ నన్ను ఇందాక అడిగాడు డార్లింగ్, వాళ్ళందరి ముందు ఏం మాట్లాడతావు డార్లింగ్ అంటే, ఏమన్నా డార్లింగ్ సినిమా చేసాం, మనస్పట్టి చేసాం, చాలా కష్టపడి చేసాం చెప్తా అంటే, ఆగు, వద్దు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముందు కష్టాల గురించి మనం మాట్లాడుకోవడం డార్లింగ్ అన్నాడు. మా పేపర్ బాయ్ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ మా రవిగాడు కూడా బీటెక్ స్టూడెంటే. కంగారు పడద్దు, డోంట్ వరీ, వాడు పేపర్ లేస్తూ బీటెక్ చేశాడు. బీటెక్ చేశాడు కాబట్టి పేపర్ లేట్లేదు. నో, నోట్ మై పాయింట్. కానీ సీరియస్గా, నా మనసుకి దగ్గరైన మనుషుల్లో, నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్లో, నాకు కావాల్సిన వాళ్ళలో మోస్ట్ ఇండిపెండెంట్, క్రియేటివ్, స్ట్రాంగ్, ఇన్స్పైరింగ్ పీపుల్ ఆర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మరి ఏమనుకోనంటే, అంటే మనం చేసిన బీఏ కానీ ఒక బీఏ స్టూడెంట్గా చెప్తున్నాను, చెప్పాలో తెలీదు, మా ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అని కొట్టినా సరే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ఎనర్జీ ఇంకెక్కడ ఉండదయా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎనర్జీని మ్యాచ్ చేయడం, క్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు, ఇంపాసిబుల్. అండ్ మా బీటెక్ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, ఏదో చెప్పాలి కదంటే, మీరు నమ్ముతారో లేదో ఆరేడుగురు నడిగాను, వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, బీటెక్ ఈజ్ అన్ ఎమోషన్ అన్నారు. అంటే బీటెక్ చేయదు కదా, నాకు జెన్యున్గా అర్థం కాక మా డైరెక్టర్ గారు చేశారు బీటెక్. ఆయన ఆలోచించి బీటెక్ ఈజ్ అన్ ఎమోషనే డార్లింగ్, అది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయలేని అన్నాడు. అది 4 ఏళ్ళు బీటెక్ చేస్తేనే అర్థమవుతుంది అన్నాడు.
ఆ నాలుగేళ్ల ఎక్స్పీరియన్స్ నాకు దక్కలేదేమో కానీ మా 2 గంటల సినిమాలో మా ఎమోషన్ మీ అందరికీ అర్థమవుతుందని కనెక్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భీమ్స్ గారు సార్ ఇదొకటి సార్ సార్ సాంగ్ రెస్పాన్స్ తెలుస్తుంది. బొంబాయి పోతా రాజా ఆల్బమ్లో నా ఫేవరెట్ సాంగ్, రేపటి నుంచి మా అందరి ఫేవరెట్ సాంగ్ అవుతుందని కోరుకుంటాను సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. And giving us such a warm welcome to the Paperboy team. Your energy is very much in the sync with our song. Did you like the song? Yes, thank you so much. I'm sure our movie will also get the same kind of love from you all guys. See you at the theaters. Bye. Yeah, paata meeku nachindi anukuntunnanu. యా భీమ్స్ అన్న థ్యాంక్స్ అన్న ఫర్ వండర్ఫుల్ సాంగ్. సురేష్ గారు థ్యాంక్ యూ అండి ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్. యా ఆగస్టులో 3rd week వస్తున్నాం ముందుకి, సో అందరు చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సాంగ్ ఎలా ఉంది? ముందుగా నా తరఫున మీ తరఫున మరొకసారి మా సంగీత దర్శకుడు భీమ్స్కి థ్యాంక్స్ చెప్తున్నారా? తను అన్నట్టుగా డిఓడిఏ లాగా రాంబాబు లాగా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అలాగే లిరిసిస్ట్ గంగుల సూరి ఆ సౌండ్ ఎలా అదిరిపోయిందో, ఇక్కడ రీసౌండ్ అలాగే అదిరిపోయింది, సాంగ్ కూడా అంతే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సూరి, గంగుల సూరి. ఫస్ట్లీ నేను ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, మన డీన్ గారికి, మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మాటకు మీరు థ్యాంక్స్ చెప్పేది ఎందుకు అంటే, ఈ ఫంక్షన్ చూసిన తర్వాత నాకు అసలు ఆడియో ఫంక్షన్ చేయాలనిపించదు, అంతకంటే గ్రాండ్గా జరిగింది ఇక్కడ. మీ ఎంకరేజ్మెంట్ చూస్తూ ఉంటే ఇదే నాకు ఆడియో ఫంక్షన్ లాగా ఉంది. పేపర్ బాయ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, తప్పకుండా చూడండి. ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇది చూస్తే ప్రేమిస్తారు చూడండి. బ్రేకప్లు ప్యాకప్లు చెప్తున్న వాళ్ళు కూడా ఈ సినిమా చూడండి, మళ్ళీ ఇంకొకసారి ప్యాచప్ అయిపోతారు మీ బాయ్ ఫ్రెండ్స్తో మీ పార్ట్నర్స్తో. ఏమైంది వెళ్ళో మాట ఉంది, దీని అమ్మ అరాచక తొందరపోయాను మొత్తం దాన్ని సూపరింగ్ చేశారు. రచ్చలో మాట ఉంది, నేను అరిస్తే అరుపులే మీరు అరిస్తే మెరుపులే అని. బెంగాల్ టైగర్లో నేను సపోర్ట్తో కాదు సోలోగా పైకొచ్చిన వాడిని. ఇందులో పేపర్ బాయ్గా తన మాట చెప్తాడు, అది బ్రతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం. అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కుర్రాడు చేసిన పేపర్ బాయ్ సినిమా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పాట నచ్చింది కదా, మాటలు వచ్చాయి కదా, నాకు తెలుసు మీ అందరికీ లేట్ అవుతున్నాయి. ఎనీహౌ థ్యాంక్ యూ గీతా బగసాని గారు, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.